ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భార్యాభర్తల మధ్య సుఖదుఖాలు ఉండాలి కానీ దొంగతనాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎంత పనిగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వాడు రామ్ ప్రసాద్ లాంగ్ విత్ స్ట్రీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నేను నడుము 24, ఇప్పుడు 42, మనకు బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు, నడుము పెంచడం నీ తప్పు. అందంతో పుట్టడం ఇంకా పెద్ద తప్పు, అడ్డంగా బలడం నీ తప్పు. చూసుకొని తినాలి ఇంట్లో, అర్థమైందా? ఫోన్ చేస్తున్నా. నాయ్ గారు వడ్డానికి కావాలి, డైవర్స్ కావాలా, డిసైడ్ అవ్వండి. ఓకే, వడ్డాన్ని పంపిస్తారట. సైకో ఏమే, నన్ను సైకో అన్నావు కదా. లేదండి, నేను సైకోనే. మార్కెట్ లో ఈ చీర కొన్నాను, ఎలా ఉందండి? అస్సలు బాగాలేదు. అదేంటి, ఆ రష్మి, రోజా, రాగిణి వాళ్ళందరూ సూపర్ ఉందన్నారు. ఓహో, ఆల్రెడీ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం అన్నమాట, మన ఇన్నెందుకు మధ్యలో బొక్కలాగా. మూడున్నాడు అన్నాడు కాదు, తెలియదు నీకు అసలు. అలా కాదండి, నాకు నచ్చలేదు అది. మీకు నచ్చింది నాకెందుకండి, తీసుకో రష్మి. సరే కట్టుకున్నా. నువ్వేం టెన్షన్ పడద్దు, నీ బర్త్డేకి బట్టలు తీసే. అవునా, ఎక్కడండి? వేసుకుని వస్తున్నాను, వేసుకుని వస్తున్నాను. బట్టలు తీసింది నాకు, తీసుకున్నా నీ బర్త్డేకి. ఎందుకే అలా ఏడుస్తో, అలా ఫీల్ అవ్వద్దే. నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. చూడ్డానికి కరుగ్గా కనబడతారు గానీ నేనంటే ఎంత ప్రేమ అండి. పిచ్చే నాకు. ఏమండి, సడన్ గా నేను చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి? పిచ్చండి అయిపోతానే. అంటే రెండు పెళ్లి చేసుకోరా? పిచ్చండి అయిపోయిందా, ఏదేం చేసుకోవచ్చు కదా. ఏమండి, ఏంటి పండి, నేను అలిగాను. ఓ బొంగు ముందు పెట్టద్దు, అర్థమైందా? మా బామ్మ ఏం చేస్తున్నాడు తమ్ముడు? నేను ఒక విషయం చెప్పాలి, మర్చిపోతున్నది. నువ్వు మర్చిపోతావు తెలిసి నీ డైలాగ్ రాయలేదు. ఈ మంత్ అవి పడుకో, డైలాగ్ ఉన్నప్పుడు లేపుతా. కూర్చొని తాగుతా. కూర్చొని తాగు. మీరు ఎప్పుడు ఇంతే? ఏమండి, తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూసేద్దామా? ఆల్రెడీ అమ్మాయిని చూసాను, అమ్మాయికి అబ్బాయి నచ్చలేదట. అదేంటి, అమ్మాయి ఇంకా అబ్బాయిని చూడలేదు కదా. నేనే బావడని చెప్పేశాను అమ్మాయికి. చూడకుండానే. నువ్వు చూడు, బాగున్నాడు ఏమైనా? లేదు లేదు. పనులు చూసుకో లోపలికి వెళ్ళి. రాదా? రాదా రాదు. ఏ, అది నా పిల్లం, అందుకే నువ్వే ఆడవే. మేము ఇద్దరు క్లాస్మేట్స్ అండి చిన్నప్పటి నుంచి. ఏమే రాదా, ఇలా బయట రా. ఏంటండి, ఎవడి చూడు. చిరు. రాదా రాదా రాదా, మధ్యలో ఉన్న మన్మత బాధ. ఏంట్రా, ఎవడాడు? నా చిన్ననాటి ఫ్రెండ్ అండి. నన్ను కూర్చోండి, కూర్చోండి. సరే సరే, లంచ్ టైం అయింది, చికెన్ తింటావా మటన్ తింటావా? సిగ్గు లజ్జా లేదా? బయటకు తింటాడా ఈ టైం? ఎవడన్నా బయటకు వెళ్ళి తినిసి వస్తాడు. ఏ సార్, బయట తినేస్తాను. లోపలికి పని చూసుకో. అది కాదండి, వెళ్ళి లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రైటర్ ని సార్. ఏం రాస్తుంటారు? రాజవరం కొన్ని క్వశ్చన్ పెడతారు కదా. అవునా, మనం రాస్తుంటాం, మనం రాస్తుంటాం. ఇంకేం చేస్తుంటారు? ఇప్పుడు వసంతరావు హీరోయిన్ ఫోటోస్ వస్తుంటాయి కదా. అవునవును, అవి మనమే చేస్తుంటాం. అంటే మీరు ఫోటోగ్రాఫరా? కట్ చేస్తుంటాం మనమే. బెడ్రూమ్ దాచుకోవడం కోసం ఉన్నాయా? కావాలి రెండు, వద్దులేండి. సరే పదా, మనం తిరుపతి వెళ్దాం. తిరుపతా? చెప్పలేదు కదండి. అలా చెప్తే నేను ఇల్లు లేడు ఇంట్లో నుంచి, అర్థమైందా? మేము తిరుపతి వెళ్తామండి. ఇప్పుడు వచ్చేటప్పుడు లడ్డుదే అండి. వందేమండి. ప్రతివాడు మనటికే. ఇంకోసారి ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం ఏందా? అలాగే. నేను అలాగే మార్కెట్ కి వస్తాను. ఆఫీస్ కి వెళ్ళరా మీరు? ఆఫీస్ కి వెళ్ళి మార్కెట్ కి వస్తా. వచ్చేటప్పుడు రెండు బీర్లు తీస్తారా బా. కొనుకో, పడుకో, లేకపోతే మళ్ళీ అరగంట సేపు. రాదా. చిరు, నువ్వేంటి? మా ఆయన అసలు ఇంట్లో లేడు. ఏంటి ఆ సైకో మొగుడుతో ఎలా కాపురం చేస్తున్నావు? నువ్వు వచ్చిన అరగంటకి ఎలా ఫీల్ అవుతున్నావు? జీవితాంతం భరిస్తున్నాను, నన్నే చేపట్టావు. ఏంటి ఇలా వచ్చా? నీ పెళ్లికి రాలేదు కదా, నీకు ఒక గిఫ్ట్ తెచ్చా. చిరు, ఇప్పుడు గిఫ్ట్ లని ఎందుకు? సరే జాగ్రత్త. మా ఆయన చూసాడు అనుకో, ఎక్కడది, ఎవడిచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఆయన వచ్చేలోపు ఏ గడపలోనే పడేస్తే మంద అనుకుని మనకే ఇస్తాడు. ఏమండి, మీకోసమే. అస్మిత అయి ఉంటదా? నీ గోల్డెన్ సీన్ లేదులే. నీ బొంద.
ఈ నెక్లెస్ అమ్ముకుంటే కనీసం 2 లక్షలు వచ్చేలా ఉంది. నా పిల్లలకి ఇద్దామంటే దీనికి గంగిరెద్దులు గంటలు వేసినట్లు ఉంటుంది. వద్దులే, మన జోబులో పెట్టుకుందాం. ఏమే వచ్చారా? వస్తానండి. సరే రండి, కాలు చేతులు కడుక్కోండి. సూట్ కేసు ఎందుకని మాట్లాడి చెప్పు. ఎన్ని ఉండవు? కూరగాయలు మార్కెట్కి వెళ్ళారు కదా, కూరగాయలు తేలేదా? రేట్లు చాలా ఎక్కువ, అందుకని కొనలే. మరి ఇప్పుడు ఏం తింటామండి? నేను ఆల్రెడీ తినేసి వచ్చాను, వేదో తిను. సరే సూట్ కేసు ఇవ్వండి, కాలు చేతులు కడుక్కు. సూట్ కేసుతో నీకేటి పని చెప్పి ఎంతకి? ఆల్రెడీ పని చూసుకో. కాదు బాబు, పొద్దున్న నుంచి నా పైన చేతుకుతున్న బాబు కనబడలేవు. లేచి నించొని చూడు, కనబడతాయి. కరెక్ట్. సరే పడుకోండి. అరే బామ్మర్ది బాబా, చెప్పా. ఓ పెగ్గేరా. ఓకే బా, ఇంతటి తాగే బా. అరే ఏంది బా, చుట్టుకే ఓపెన్ చేసావా? లేదు, నేను ఓపెన్ చేయలే బా. కశ్మి, మా ఇంటికి వచ్చావా? కాదే. షూరా? మను గారు మీరేం వచ్చారా? వచ్చే సూట్ కేసు కోసం కాదు, సూట్ కేసు కోసం కాదు. ఏమైందండి? సూట్ కేసు ఏమైనా ఓపెన్ చేసావా? లేదండి. ఏంటి పిల్ల పట్టుకుని తిరుగుతున్నావు? మీకు తెలుసు కదండి, పిల్ల లేకపోతే నాకు నిద్ర పట్టదని. ఈ నెక్లెస్ ఏమైంది? సరే నువ్వు పనులు చూసుకో. అలాగేనండి. ఇంట్లోకి ఎవరు రాలే కదా? నిజంగా ఎవరు రాలే బా. ఈ నెక్లెస్ ఏమైంది? మరి ఇంటి ముందు దొరికి నెక్లెస్ ఎవరిది? అంటే వీడే ఇచ్చాడు, పెళ్లికి అప్పుడు రాలేదని గిఫ్ట్ గా తెచ్చాడు. గిఫ్ట్ కాదు, బ్యాంక్ లో దొబ్బాడు. దానికి ఇచ్చింది గిఫ్ట్ దొబ్బేసిందా? అవును. బ్యాంక్ మేనేజర్ అన్నా దీనిక? ఆ బ్యాంక్ నుంచి తెచ్చినది. నీ వల్ల మా ఫ్యామిలీ కాదరా అసలు, అందరు లోపల ఒరిజినల్ మీకు ఇచ్చింది బాగా నెక్లెస్ అంటే కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మనో గారు చాలా బాగుంది. రామ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, బాగుంది. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. మాట్లాడబెట్టి